వెల్కమ్ టు పీడీటీవీ. కృష్ణానదికి గత వారంలో భారీగా వరదలు వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ వరదల్లో కొట్టుకొచ్చినటువంటి ఒక నాలుగు పడవలు కౌంటర్ వెయిట్లను ఢీకొనటం, అవి బ్రేక్ అవటం జరిగింది. ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్నాయి. అయితే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర అని, దీంట్లో కుట్రకోణం దాగి ఉందని, దీని మీద విచారణ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. మరి వైసీపీ అయితే తమకు సంబంధం లేదంటుంది. మరి ఈ అంశాల మీదే మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తమ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తమ్ రెడ్డి గారు. చరణ్ గారు నమస్తే. సార్, ఈ వరదల్లో కొట్టుకొచ్చినటువంటి పడవలు, వాటి వల్ల దెబ్బతిన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్లు, సో దీని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉంది అనేది కూటమి ప్రభుత్వ ప్రధాన ఆరోపణ. మరి ఇది జరిగి ఉండవచ్చు అనుకోవాలా, లేదంటే ఏదో ప్రకృతి వైపరీత్యం వల్ల యాదృచ్ఛికంగా జరిగిందాన్ని రాజకీయాలకు ఆపాదిస్తున్నారనుకోవాలా? మొట్టమొదటి అంశం, ఆంధ్రప్రదేశ్లో విభజన అనంతరం ప్రధాన రాజకీయ పార్టీ అయిన తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రాజకీయ ప్రత్యర్థుల స్థాయి దాటి రాజకీయ శత్రువులుగా మారిపోయారు. అంటే దేన్ని ఏకీభవించే పరిస్థితి లేదు. శత్రువు ఎలా వీస్తా అంటే నువ్వేం చేసినా నాకు నెగిటివ్గా అనిపిస్తుంది. ఆ రకమైన ధోరణి కనపడడం వల్ల ప్రతిదీ ఆ కోణంలోనే చూస్తున్నారు. దాని పర్యవసానాలుగా ఇది కూడా మనం చూడాలి. మొట్టమొదటి అంశం, ప్రకాశం బ్యారేజీకి భారీ వరద వచ్చింది. ప్రకాశం బ్యారేజీకి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు హైయెస్ట్ వరద 11 లక్షల పైచీల క్యూసిక్లు 56 ఏళ్ల క్రితం నమోదైనట్టుంది. ఇప్పుడు 11 దాని యొక్క పూర్తి స్థాయి సామర్థ్యం 11,99,000 క్యూసిక్లు, దాదాపు 12 లక్షల క్యూసిక్లు. ఈసారి కృష్ణలో పెద్ద ఎత్తున వరద రావడం, ప్రకాశం బ్యారేజీకి ముందు కలిసే వాగు ఏదైతే ఖమ్మం జిల్లా నుంచి వస్తుందో ఆ వాగు కూడా ఇప్పుడే రావడం, ఇంకా కొన్ని వాగులు కలవడం, ఈ నేపథ్యంలో బుడమేరు వాగు చచ్చుకొచ్చింది. బుడమేరు వాగు యొక్క నీటిని అటు ఆ రెగ్యులేటర్ ద్వారా, వెలగనూరు రెగ్యులేటర్ ద్వారా పోలవరం కుడికాలోకి మళ్ళించి అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజ్కి మళ్ళించే ప్రయత్నం చేయొచ్చని రకరకాల చర్చలు నడుస్తున్నాయి. వీటి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ దగ్గరికి 2 బోట్లు రావడం, మీరు అన్నట్టు ఒక గేటుకి సంబంధించి డ్యామేజ్ కావడం, దాని రిపేర్లు వాటి జరుగుతుంది. దీని వెనకాల కుట్రకోణం ఉందని తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఆరోపిస్తూ ఉంది. విచారణ జరిగింది. కుట్రకోణం ఉందని అనుమానమా, ఆధారాలతో చేస్తున్నారా? అనుమానం అంటే వాళ్ళు రాజకీయ ప్రత్యర్థి కాబట్టి, ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు ఒకనొక సందర్భం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు తన బాబాయికి సంబంధించినటువంటి ఇష్యూ, వివేకానంద రెడ్డి ఇష్యూ, ఆ స్థాయికి పోయిన వాళ్ళు ఇది కూడా చేస్తుంటారు. అంటే ఆధారం ఏంటంటే అధికార పార్టీకి వైసీపీని విమర్శించడానికి ఆ పని చేసిన వాళ్ళు ఈ పని కూడా చేస్తారు. ఇది రాజకీయ తీవ్రతగా చర్చే దారి తీస్తుంది తప్ప దీనికి ఏం బేస్ లేదు. నువ్వు పలానా వాడు కాబట్టి ఈ పని కూడా చేస్తుంటావు అని అనడానికి బేస్ ఏం లేదు. అది ఒక రకమైన శత్రుత్వంతో కూడుకున్నటువంటి, వీళ్ళైనా వాళ్ళైనా అట్లే చేసుకుంటున్నారు. మొట్టమొదటి అంశం, నేను అనుకుంటుంది ఇప్పటివరకు ప్రాథమికంగా అందుతున్న సమాచారం, ఇది వరద ప్రవాహానికి బోట్లు కొట్టకొచ్చుంటాయి అనుకుంటున్నాను. ఎందుకంటే మీ ప్రకాశం బ్యారేజ్ పైభాగాన మనకు దాని భవానీ ద్వీపం అవన్నీ కూడా ఉన్నట్టున్నాయి, టూరిజం స్పాట్స్, ఏపీ టూరిజం మొత్తం. గతంలో మనం అఖిలప్రియ గారు టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు వరద బోట్ ప్రమాదం కూడా కొంతమంది చనిపోయారు, అంటే లైసెన్స్ లేని బోట్లని చక్కగా నడిచింది. కాబట్టి విహారయాత్రలాగా అది ఉంటుంది. ఆడ బోట్లు, టూరిజానికి సంబంధించిన బోట్లు ఉంటాయి, ప్రైవేటు బోట్లు ఉంటాయి, ఇంకా కొంత ప్రాంతంలో ఇసుక కూడా తీసుకుంటారు. అంటే మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇసుక తీసుకోవడానికి లేదు, ఎక్కువ ఫీట్ లోతు ఉంటుంది కాబట్టి అక్కడ తీసుకోవడానికి లేదు. ఒక 20 కిలోమీటర్ల పైభాగాన్ని తీసుకుంటారని ఒక అంచనా ఉంది. ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు సహజంగా ఏం చేస్తారు, ప్రకాశం బ్యారేజీలో పైభాగాన కొంత దూరం వరకు ఇసుకుని తీసుకుందారు అనుకుందాం. బోట్లే కదా, ఇనప్ బోట్లు, ఇప్పుడు తగిలిన కదా ఇనప్ బోట్లే, టూరిజం స్పాట్స్గా బోట్లు, ఈ బోట్లు ఎక్కడ పెడతారు? మళ్ళీ నదికి ఎండు భాగంలో పెడతారు. ముఖ్యంగా ఇసుక బోట్లు అనేది, రైరన్ రిలేటెడ్ బోట్లు అనేది ఇసుక మెట్ట ప్రాంతం మీటర్లో పెట్టేస్తారు, అంటే ఎండ్ పాయింట్లు పెడతారు. దాన్ని ఎట్లా పెడతారంటే, ఇప్పటి వరకు ప్రకాశం బ్యారేజ్కి హయ్యెస్ట్ వరద ఇది 50 ఏళ్ళ క్రితం ఏదో వచ్చింది, 11 లక్షల ఇసుకలు, దాని లెక్క తీసుకోరు. 20-30 ఏళ్ళుగా జరిగినటువంటి లెక్కలు తీసుకొని ఒక ఇంత ఇంతకుమించి వరద రాదేమో అని ఒక అంచనా ఉంటుంది, అక్కడ పెట్టేస్తాం. పెట్టేసి ఎల్లుంటారు. ఇప్పుడు వరదలు 11 పూర్తి స్థాయి వరద వచ్చింది కాబట్టి ఆ కొట్టుకొచ్చేసి ఉంటాయి.
అంటే మొత్తం అటాక్ చేసింది కాబట్టి ఈ కొట్టుకొచ్చేసే క్రమంలో ఇనుప బోర్డు కూడా వచ్చి కొట్టేస్తుంటాయా అనేది ఒక అంచనా. లేదా వాళ్ళన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీ మనుషులు కొట్టి డ్యామేజ్ చేయడం ద్వారా నీళ్లు పోకుండా చేయడమా, లేకపోతే దానికి నీళ్లు పోకుండా ఆపితే ఇప్పటికే ఓవర్ఫ్లో అయిపోతే వెనక మునక వనక వస్తుంది, ఇట్లాంటిది ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారు. ఇక్కడ ఆరోపణ చేసేటప్పుడు అధికార పార్టీ, మీకు అధికార వ్యవస్థ కూడా ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే కొంత ప్రాథమిక విచారణ జరిపి తర్వాత ఆరోపణలు చేయొచ్చు, విచారణ చేయొచ్చు. మేము అనుకుంటున్నాం కాబట్టి విచారణ చేయమంటే అది అంత సవ్యంగా ఉండదు, అన్నెసరీ ఇష్యూ డైవర్ట్ అవుతుంది, దాన్ని ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొక మాట ఏంటంటే ఇక్కడ ఆ బోట్లకి రెండు మూడు బోట్లు కలిపి ఇనుప చైన్లు కట్టేస్తున్నారు అంటున్నారు, మనం చూడలేదు వార్తలు వస్తున్నాయి. జనరల్గా మనం ఒడ్డును పెట్టినప్పుడు వరుసగా అనేక ఇప్పుడు మీకు ఒక రెండు మూడు మెయింటైన్ చేస్తుంటారు, నాకు ఒక రెండు మూడు మెయింటైన్ చేస్తుంటాం, ఈ మెయింటైన్ చేసేటప్పుడు అవన్నీ మీది నా మూడు అనుకోండి వరుసగా కట్టేసి అక్కడ పెట్టేసి పోతుంటాం పని అయిపోయిన తర్వాత. ఈ ఒడ్డుకు పెట్టినవి అసాధారణ వర్షపాతం వచ్చి అంతా కొట్టుకుని పోయే క్రమం ఇది కూడా కొట్టుకొచ్చి ఉంటుందని ఇప్పటివరకు అనుకోవచ్చు మనం. ఇంకా ప్రభుత్వం ఆరోపించి విచారణ జరుపుతూ ఉంది కాబట్టి ఇంకేదైనా తేలి నిజంగా ఇట్లాంటి మానవ ఉద్దేశపూర్వకం చేస్తే వారి పైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి, మామూలు చర్యలు, ఎందుకంటే చాలా దుర్మార్గం. నేనైతే ఆ వైపు ఉండదని అనుకుంటున్నాను, ఎందుకంటే పంపించిన వాళ్ళు కూడా 11 లక్షల కీసుకులు వరద వస్తుందని, లేదా వచ్చేసి ఒక గేటు కానీ ఆపేస్తే వరద వెనక తన్నుతుందని వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇంత వస్తుంది 56 ఏళ్ళ క్రితం వచ్చింది. ఈ గమనంలో ఉంటే చంద్రబాబు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారి ఇంటి మునక సమస్య మళ్ళీ మొదలకు వచ్చింది గతంలో. అప్పుడు ఒక బోటు అక్కడికి వచ్చింది, ఎట్లే అసలు వైసీపీ వాళ్ళే బోటు పెట్టి ప్రభుత్వమే నీళ్లు ఆపి ఆపడం ద్వారా పోకుండా నా ఇంటిని మునక చూపించడం కోసం ట్రై చేశారని విమర్శ ఆ రోజు కూడా చేశారు, మళ్ళీ ఏమి నిరూపించలేదు, నిరూపిత కాలేదు. ఇట్లా ఇది కూడా అట్లాంటిదేనా ఏదో చూడాలి. నేను అనుకుంటుంది ఇప్పటి వరకు నాకున్న ప్రాథమిక సమాచారం జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు ఇది భారీ వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన బోట్లు కానీ చూస్తున్నాను. ఈ బోట్లకు అనుమతి ఉన్నాయా లేవా మీకు తెలుసు కదా, అప్పుడు తెలుగుదేశం పీరియడ్లో జరిగినప్పుడు కూడా కొన్ని అనుమతి లేని బోట్లు కూడా వచ్చింది. జనరల్గా ఈ రాజకీయాల్లో అనుమతి లేని బోట్లు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇది అనుమతులు ఉన్న బోటా అనుమతులు లేని బోట, ఒకవేళ అనుమతి ఉన్న బోటు కూడా అనుకుందాం, అది వైసీపీ వాడు కూడా మెయింటైన్ చేద్దాం అనుకుందాం, ఇప్పుడు అది వచ్చింటే వైసీపీ వాళ్ళు మెయింటైన్ చేస్తామా? ఏ పాయింట్ 20 కిలోమీటర్ల పైభాగాన ఈ బోట్లు పెడతారని అంటున్నారు అంటే ఎండ్ పాయింట్లో. ఇంకొక మాట కూడా ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పాలంటే ఏ స్థాయి వరద వచ్చినప్పుడు ఆ స్థాయి ఇప్పుడు ఎల్లో హెచ్చరిక, రెడ్ హెచ్చరిక ఇట్లాంటివి చేస్తాం, గ్రీన్ హెచ్చరిక చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు 25 కిలోమీటర్ల పైన ఒడ్డుని బోట్లు పెట్టుంటారు కదా, వీళ్ళకేమైనా ముందు చెప్పినారా అంటే ఈ వరకు వరద వస్తూ ఉంది తీసేయండి అవన్నీ చెప్పుంటారా? చెప్పుంటే ఎవరు చెప్పాలి హెచ్చరికలు? మనకు వరద ప్రవాహానికి ఆటంకం కలిగించినా ఇబ్బంది చెప్పాలి, ఇది చెప్పు వాళ్ళు చేస్తుంటారా? ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి రేపు. కానీ ఏం చేసినా మొత్తం మీద ఇది రాజకీయంగా ఒకరికొకరి మీద ఉన్న కోపతాపాలు, జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు నీటిని మళ్లించడానికి చంద్రబాబు గారి ఇంటి కారణం ఆయన ఆరోపించడం, దానికి ప్రతిగా ఈయన ఆరోపించడం, ఇట్లన్నీ కలిపి ఈ వ్యవహారంగా నేను చూస్తున్నాను. ఓకే సార్, అయితే చివరిగా ఒక ప్రశ్న, కొద్దిసేపటి క్రితం వచ్చినటువంటి వార్తల ప్రకారం మరొక 3 బోట్లు ఇబ్రహీంపట్నం దగ్గర ఏదైతే పోలవరం రైట్ కెనాల్ వచ్చి కృష్ణానదిలో కలుస్తుందో అక్కడకు కొట్టుకొచ్చాయి, వాటిని అధికారులు పక్కకు తప్పించి అక్కడే కట్టేశారు అనేటువంటి వార్తలు వచ్చాయి. అలాగే ఇప్పుడు ఆల్రెడీ ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వైట్లను ఢీ కొన్నటువంటి బోట్లు మాజీ ఎంపీ నందిగామ సురేష్ అలాగే ఎమ్మెల్సీ తలసీల రఘురామ్ గారికి సంబంధించినటువంటి బంధువులవి అనుచరులవి అనేటువంటి వార్తలు కూడా కొన్ని సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. ఇది పోలీసు అధికారులు విచారణలో తేలిందని చెప్తున్నారు. మరి వీటిని ఎలా చూడాలి? అక్కడ కొట్టుకొచ్చినవి యాదృచ్ఛికంగా వచ్చి ఉండొచ్చు, ఇవి కూడా అలాగే అయ్యి ఉండొచ్చు, కానీ వీటిని ప్రత్యేకించి రాజకీయాలకి ముడిపెట్టడాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా అదే రాజకీయ శత్రుత్వంగా మారిపోయినప్పుడు విమర్శల స్థాయి దాటుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ మీరు, నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను, నిగమ సురేష్ గారా ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది, అప్పుడు పడవలు ఈ ప్రైవేట్లు అని ఎవరు నడుపుతూ ఉంటారు? సహజ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు నడుపుతూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు అధికారంకి వచ్చి 100 రోజులు అయింది, ఇప్పుడు కాంట్రాక్ట్ 2 ఏళ్ళు ఉండింది అనుకోండి, ఇప్పుడు వాళ్ళ పేరుతో ఉండింది అనుకుందాం, వాళ్ళ పేరుతో ఉంటే ఏం చెప్తారు రేపు? అదే ఈయనతో ఈయన చేశాడని కేసు కూడా పెట్టచ్చు. అయితే ప్రభుత్వం దీన్ని ఎక్కువసేపు నడపలేదు, ఒక వారమో 10 రోజుల్లో చేయొచ్చు,
నిజంగా వాళ్ళు చేస్తుంటే వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా రాజకీయమే చేద్దాం, ఒక రాయి వేద్దాం, పోయింది ఏముంది అనుకున్నారనుకోండి, రేపు తేలిపోతుంది. నేను చెప్పాను 20 కిలోమీటర్ల పై భాగాన్ను ఎగువ భాగాన్ను లేదా 25 కిలోమీటర్ల ఎగువ భాగాన్ను ఈ పడవలు పెట్టారు అనుకుందాం. ప్రభుత్వం ఆ పడవలు పర్మిషన్ ఉన్న పడవలు ఏదో ఉంటాయి. ఇప్పుడు ఒకరి పేరుతో మీ నందిగామ సురేష్ అయినా సమ్ ఎక్స్ అయినా సమ్ ఎక్స్ అయినా పేరుతో కానీ పడవలు ఉంటే అది అధికారిక పడవలే కదా. ఇప్పుడు అధిక ఎవరి పేరుతో లేకపోతే అనధికారిక పడవలు అవుతాయి. అధికారిక పడవలు అంటే మీరు ఎక్సోట పెట్టుకునే దగ్గర అధికారం ఉంటుంది వాళ్ళకి. పెట్టుకునే అధికారం ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వరద ఈ రేంజ్కి వచ్చే అవకాశం ఉందయా, మీరు పక్కకు బోండి అని చెప్పి హెచ్చరిక చేయాలి కదా. ఇప్పుడు ప్రజలు బుడమేరు పక్కన నివసిస్తూ ఉంటారు, వాళ్ళు ఎవరు హెచ్చరిక చేయాలి? ప్రభుత్వం హెచ్చరిక చేయాలి. వరదలు వస్తుంటే రెడ్ ఎల్లో చేస్తూ ఉంటారు. చేసిన వాడు ఇలా అన్న పెట్టుకున్నాడు అనుకో అది కుట్ర అవుతుంది. చేయలేదనుకో మీకే తెలియనప్పుడు వాళ్ళకి అది తెలుస్తుంది. ఇది 1 నెల 2 నెలల లోపల తేలిపోతాయి అన్ని, వారం రోజులు తేలిపోతాయి. ఇట్లా ఇది నిజంగా కుట్ర అయింటే యాక్షన్ తీసుకోవాలి. కుట్రకోకుండా ఒక రాయి అర్థం జరిగిన కాడే జరుగుతుంది అనుకుంటే మాత్రం వారం 10 రోజుల తర్వాత నిజాలు తెలిసిపోతాయి. కాబట్టి ఇది ఎవరికి మంచిది కాదు. ఇప్పటి వరకు సహజంగా ఈ ఇట్లాంటి యాదృచ్ఛికంగా జరిగిందని అనుకుంటున్నాను, బట్ రేపు విచారణలు ఏం చేస్తుందో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారి అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.